హలో ఫ్రెండ్స్, ఈ మూడు వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఈ మూడు వీడియోస్ అయితే ప్రజెంట్ మనకు ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఇలాంటి వీడియోస్ని మనం జస్ట్ ఒకటే క్లిక్ తోటి ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్తాను. వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, అందరికీ నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. ఫస్ట్ అయితే మీరు ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసి అందులో మీరు విపిఎన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ నేను విపిఎన్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకున్నాను. విపిఎన్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఫస్ట్ మీరు దీన్ని అయితే కనెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మీకు ట్యాప్ టు కనెక్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. కొంచెం లోడింగ్ తర్వాత మీకు కనెక్ట్ అవుతుంది. సో కొంచెం వెయిట్ చేయండి. సో వెయిట్ చేసిన తర్వాత మీకు కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, కనెక్ట్ అవుతుంది. సో కొంచెం వెయిట్ చేయండి. సో కనెక్ట్ అయిపోయిన వెంటనే సో నేను మళ్ళీ బ్యాక్ అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ బ్యాక్ వెళ్ళిన వెంటనే సో మీకు టెంప్లెట్ లింక్ అనేది నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. సో మీకు ఆ టెంప్లెట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీకు యూస్ టెంప్లెట్ అండ్ క్యాప్కట్ అని ఉంది కదా. సో మీకు క్యాప్కట్ యాప్ లింక్ కూడా మన టెలిగ్రామ్లోనే ఉంటుంది. ఈ టెంప్లెట్ కూడా నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు యూజ్ చేసుకోండి. ఇక్కడ మీరు యూస్ టెంప్లెట్ అండ్ క్యాప్కట్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు క్యాప్కట్ యాప్కి అయితే మీరు రీడైరెక్ట్ అయితే అవుతారు. సో ఇక్కడ మీరు యూస్ టెంప్లెట్ దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న వీడియోని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక వీడియోని అయితే మీరు నార్మల్గా రికార్డ్ చేయండి. సో రికార్డ్ చేసుకొని సో ప్రివ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ వీడియో అనేది రెడీ అవుతుంది. సో ఇలా ఓపెన్ చేసినట్టు సో అక్కడ చూడండి మనకు వీడియో అనేది రెడీ అయింది. సో ఒకవేళ మీరు సాంగ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు సౌండ్స్లోకి వెళ్ళి సాంగ్ అయితే చేంజ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ దాని మీద క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. ఒకసారి మీకు ఎక్స్పోర్ట్ అయిపోయిన వెంటనే వీడియో అయితే చూపెడతాను, చూడండి. సెకండ్ టెంప్లెట్ కోసం అయితే మళ్ళీ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులోకి వెళ్ళి మీరు ఈ సెకండ్ టెంప్లెట్ దాని మీద క్లిక్ చేయండి. డైరెక్ట్ మీకు ఓపెన్ అవుతుంది. సో నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేశాను, అక్కడ నుంచి మీరు యూజ్ చేసుకోండి. తర్వాత మీరు దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు యూస్ టెంప్లెట్ అండ్ క్యాప్కట్ దాని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీరు క్యాప్కట్ యాప్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు. సో ఇక్కడ మీరు యూస్ టెంప్లెట్ దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఫోటోస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నా దగ్గర కొన్ని ఫోటోస్ అయితే ఉన్నాయి. సో ఆ ఫోటోస్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో మీ దగ్గర ఉన్న ఫోటోస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఫోటోస్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీ దగ్గర దాదాపు మనకి ఇందులో 18 క్లిప్స్ అయితే కావాలి. సో ఆ ఫోటోస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ నేను ఫోటోస్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఫోటోస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మీకు వీడియో అనేది రెడీ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మీకు వీడియో అనేది రెడీ అయింది. సో ఇక్కడ చూడండి, ఒకవేళ మీకు కరెక్ట్ అడ్జస్ట్ కాకపోతే సో ఇక్కడ మీకు ఒక సింబల్ ఉంటుంది, ఎడిట్ అన్ ఆప్షన్. క్రోప్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి కరెక్ట్ అడ్జస్ట్ చేసుకొని కన్ఫర్మ్ దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు వీడియో అనేది రెడీ అవుతుంది. తర్వాత ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ దాని మీద క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ మీద క్లిక్ చేయండి. మీకు వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. ఒకవేళ ఈ సాంగ్ అనేది మీకు నచ్చకపోతే సో ఇది ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మీరు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసి దీని యొక్క సౌండ్ అనేది ఆఫ్ చేసుకొని మీకు నచ్చిన సాంగ్ అయితే మీరు యాడ్ చేసుకోండి. సో ఒకసారి ఎక్స్పోర్ట్ అయిపోయిన వెంటనే మీకు వీడియో అయితే చూపెడతాను. ఇది మనకు చాలా ట్రెండింగ్లో ఉంది. సో ఒకసారి చూడండి. థర్డ్ టెంప్లెట్ కోసం అయితే మళ్ళీ మీరు మన టెలిగ్రామ్లోకి వెళ్ళండి. అక్కడ మీకు థర్డ్ లింక్ ఉంటుంది, అంటే మీకు ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మీ ఇన్ లవ్ విత్ యూ పజిల్ అండ్ ఓవర్లే అని. సో ఇక్కడ మీరు యూస్ టెంప్లెట్ అండ్ క్యాప్కట్ మీద క్లిక్ చేయండి. సో మీకు క్యాప్కట్ యాప్ అయితే మన టెలిగ్రామ్లోనే ఉంటుంది. ఇక్కడ మీరు యూస్ టెంప్లెట్ దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫోటోస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఫోటోస్ని అయితే ఒకదాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో కొంచెం లోడింగ్ తీసుకుంటుంది. సో లోడింగ్ అయిపోయిన వెంటనే మీకు వీడియో అనేది రెడీ అవుతుంది. సో కొంచెం వెయిట్ చేయండి. సో ఇక్కడ నేనైతే వెయిట్ చేస్తున్నాను. మీ
కొంచెం మీరు వెయిట్ చేసిన తర్వాత మీకు వీడియో అయితే రెడీ అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకు వీడియో అయితే రెడీ అయింది. సో ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు రివీల్ అవుతుంది, ఒక ఫోటోలాగా అక్కడ రివీల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఈ విధంగా చాలా సూపర్ ఉంటుంది. ఇది కూడా మనకు చాలా ట్రెండింగ్లో ఉంది. సో ఇక్కడ చూడండి ఒకవేళ మీకు సాంగ్ నచ్చకపోతే ఇక్కడ సౌండ్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన సాంగ్ అయితే మీరు యాడ్ చేసుకోండి. అంటే మీరు ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో మీకు క్యాప్కట్ యాప్లోకి వెళ్తారు. సో అక్కడ మీరు రీప్లేస్ చేసుకోండి, మీకు నచ్చిన సాంగ్ అనేది రీప్లేస్ చేసుకొని ఎక్స్పోర్ట్ దాని మీద క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ మీద క్లిక్ చేయండి, మీకు వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఒక ఫోటో ఉంటే సరిపోతుంది. ఇక్కడ మీకు ఫస్ట్ ఒక వీడియో చూపెట్టాను కదా, సో దానికే మీకు వీడియో కావాలి. సో ఆ వీడియో మీ దగ్గర రికార్డ్ చేసుకోండి. సో ఒక 1 to 5 minutes దాకా రికార్డ్ చేయండి. సో మీకు వీడియో అనేది రెడీ అవుతుంది. ఇప్పుడైతే మీరు వీడియోని అయితే చూసారు కదా, ఇలా మీ దగ్గర ఉన్న ఫొటోస్ని జస్ట్ ఒకటే క్లిక్ తోటి ఎడిట్ చేసుకోవచ్చు. మీకు టెంప్లెట్స్ ఉన్నో ఆ క్యాప్కట్ టైప్ లింక్ మన టెలిగ్రామ్లో ఉంటుంది. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఒకవేళ మీకు టెలిగ్రామ్ ఓపెన్ కాకపోతే ఆ లింక్ అనేది, సో టెలిగ్రామ్లోకి వెళ్ళి మన ఛానల్ పేరు ఎంటర్ చేయండి. సో అక్కడ మీకు 11,000 కన్నా ఎక్కువనే ఉంటారు. సో అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. సో మీకు అందులోనే అన్ని టెంప్లెట్స్ కానీ యాప్స్ కానీ అందులోనే అప్లోడ్ చేస్తాను. సో మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఛానల్ లింక్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.